హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్లాగ్ బై ఖ్యాతి విశ్వనాథం. ఈరోజు మనం క్రిస్పీ ఆలూ పోహా ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పావు కప్పు అటుకులు తీసుకుని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలండి. పౌడర్లా చూసారు కదా, పౌడర్లా బ్లెండ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి దెబ్బలు, అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, అలాగే ముందుగానే బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న రెండు ఆలు, మ్యాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వామ్ని యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఈజీ డైజెస్ట్ అవ్వటం కోసం యాడ్ చేస్తున్నాను. అలాగే 3½ స్పూన్స్ మైదాని యాడ్ చేస్తున్నానండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది యూజ్ చేసుకోకండి. వాటర్ యాడ్ చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ డీప్ చేసుకుంటుంది. సో ఇప్పుడు బాగా కలిపిన తర్వాత చేతులకి ఆయిల్ రాసుకొని ఒక పిండి ముద్దలా తీసుకోవాలండి. పిండి ముద్దలా తీసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని మనకు ఫింగర్స్లా రోల్ చేసుకోవాలి. సైజెస్ అనేవి మన ఇష్టమండి. ఫింగర్స్ అనేవి రెడీ చేయడానికి ఎక్కువ టైం కూడా తీసుకున్నాం. నేనైతే మీడియం లెవెల్ సైజ్లో ఉన్నట్టు తీసుకున్నాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ని ముందుగానే మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్నానండి. ఇలా ఫింగర్స్ అన్నీ ఆయిల్లో వేసిన తర్వాత ఫింగర్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. ముందుగానే తీస్తే క్రిస్పీగా ఉండవు, అలాగే లోపల అనేది మెత్తగా ఉంటాయి. అందుకోసమే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎంతగా ఇష్టంగా తింటారండి. చూసారు కదా మన టేస్టీ టేస్ట్ ఆలూ పోహా ఫింగర్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వెరైటీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.